పోయిన వారలకెల్లను చేరువ కైవల్య పదము సిరివరు నిమదింకోరని వారలకెల్లను దూరము మోక్షాప్తి ఎన్ని త్రోవలనైనన్. అత్యంత పవిత్రమైనటువంటి ఈ వైశాఖ మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ వైశాఖ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ వైశాఖ మాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం ఏమిటి అంటే ఆ గోవిందుణ్ణి ఆశ్రయించడం. అందులోనూ కూడా మధుసూదన నామధారి అయినటువంటి ఆ గోవిందుడి యొక్క తత్వాన్ని చాలా జాగ్రత్తగా అవగతం చేసుకొని సకల కర్మ ఫలముల నుండి కర్మల నుండి త్రుంచబడమే మనందరి యొక్క ప్రధాన కర్తవ్యం. మనల్ని మనమే మన బాధ్యతలన్నింటినీ కూడా పూర్తి చేసుకోవాలి. మన కర్మలన్నింటినీ కూడా పూర్తి చేసుకుని వాటన్నింటి నుండి త్వరగా బయటపడేటువంటి ఒకనొక ప్రయత్నాన్ని మనం ఆచరించాలి. అటువంటి ప్రయత్నం మనం ఎంతగా చెయ్యగలమో మరి అంతగా భగవద్ అనుగ్రహాన్ని మనం పొందగలుగుతాం. అందుకే అంటున్నారు, కోరిన వారలకెల్లను చేరువ కైవల్య పదము. ఆ సిరివరుడైనటువంటి ఆ గోవిందుణ్ణి కోరి ఆ గోవిందుణ్ణి మన యొక్క హృదయాంతరాళాలలో దాచుకొని ఎంతో చక్కగా భగవత్ కైంకర్యాన్ని కనుక మనం ఆచరించామనుకోండి, అలా మోక్షాన్ని కోరి గోవిందుణ్ణి కోరి ఎవరైతే చేస్తారో అలా కోరిన వారులందరికీ కూడాను ఏం జరుగుతుందట, కోరిన వారలకెల్లను చేరువ కైవల్య పదము. వారికి కైవల్య పదము చేరువలోనే ఉంటుంది, దగ్గరగా ఉంటుంది. మనం ఎంతగా కోరితే ఎంతగా పరితపించిపోతూ ఉంటే అంతగా కైవల్య పదం మన దగ్గరికి వచ్చేస్తుంది. అందుకే అంటారు, తావదార్థిస్తావాంచ తావన్మోహస్తాసుకం యావన్న యాతి శరణంత్వామశేష అఘనాశనం అని చెప్పి చెప్తారు. అలా ఉండగలగాలి మన యొక్క మనస్సంతా కూడాను. అంతవరకు ఆర్తి ఉండిపోవాలి భగవంతుడి గురించి, అంతగా కోరుకోవాలి మనం. అలా కోరితే కోరిన వారలకెళ్ళను చేరువ కైవల్య పదము, వారికి చేరువలో ఉంటుందట. ఒకవేళ సిరివరుని మదిం కోరని వారలకెళ్ళను, ఆ సిరివరుణ్ణి మదిలో కోరుకోలేదనుకో, కోరిన వారికేమో దగ్గరలో ఉంటుంది, మరి కోరని వారి యొక్క పరిస్థితి ఏమిటి? అందుకే సిరివరుని కోరని వారలకెళ్ళను దూరము మోక్షాప్తి ఎన్ని త్రోవలనైనన్. హరిని మనస్సులో తలుచుకోకుండా ఆ భగవంతుణ్ణి గోవిందుణ్ణి లోపల ప్రతిష్ఠితుణ్ణి చేసుకోకుండా హరినామాన్ని స్మరించకుండా నీవు ఎంత దూరం పరిగెత్తినా కూడా ఎన్ని త్రోవలలో వెళ్ళినా కూడా నీకు మోక్షం అందదు. నువ్వు మోక్షాన్ని పొందాలి అనంటే హరినామాన్ని స్మరించాలి, హరి యొక్క ఆరాధన చేయాలి, స్వామిని దర్శించుకోవాలి. నిత్యము స్వామివారి యొక్క కైంకర్యంలో విఘనసోక్తమైనటువంటి విగ్రహారాధన మార్గంలో నువ్వు ముందుకెళ్ళాలి. ఆ విఘనసోక్తమైన విగ్రహారాధన ద్వారా తప్ప వేరే ఎన్ని మార్గాలలో నీ వెళ్ళినా కూడా హరిని చేరుకోలేవు అని శాస్త్రం చక్కగా చెప్తోంది. కనుక ఆగమ శాస్త్రములను వేద ఇతిహాస పురాణములన్నీ కూడాను చాలా గొప్పగా మనందరికీ కూడా ఉపదేశింపబడ్డాయి. ఆ ఇతిహాసములన్నింటినీ కూడా మనం మనస్సులో ఉంచుకొని ఆగమ శాస్త్రములను అనుసరించి ఎంత గొప్పగా అయితే భగవత్ కైంకర్యం జరుగుతోందో ఆ కైంకర్యములో మనం ఎన్నాళ్ళైతే పాల్గొంటూ ఉంటామో అంతగా హరికి మనం దగ్గరవుతాం. అలా కోరలేదనుకోండి ఎన్ని మార్గాలలో వెళ్ళినా కూడా మనం దగ్గర కాలేం, పరిగెడుతూ ఉంటామంతే ఎప్పుడూ కూడా గమ్యాన్ని చేరుకోం. చివరికి అలసిపోయి ఒక దగ్గర పరుగు ఆగిపోతుంది, జీవితం ముగిసిపోతుంది, మరలా జన్మ వస్తుంది అంతే. కాబట్టి మనందరం కూడా పునర్జన్మరహితమైనటువంటి శాశ్వత విష్ణుపథ ప్రాప్తిని పొందడానికి ఆ గోవిందుడి యొక్క అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేద్దాం. ఈ వైశాఖ మాసంలో మధుసూదన నామధారి అయినటువంటి ఆ వెంకటేశ్వరుడి యొక్క వైభవాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ప్రతి ఉదయాన్ని శుభోదయంగా మనం మలుచుకుందాం.